కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. పంతొమ్మిది వరకు ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశించే ఎన్నికలు. అయితే ఈసారి పరిస్థితి చూస్తూ ఉంటే డబ్బులు ఏరులై పారుతూ ఉన్నాయి. మందు ఉచ్చరవిటిగా పట్టుబట్టబడతా ఉన్నది. కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే పట్టుబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎన్నికల్లో ప్రజలను ఎలా ప్రలవు పెట్టాలో ఈ బూర్జా పెట్టుబడిదారి పార్టీలు, అందులో ప్రధానంగా ఎన్నికల్లో పెద్ద పెద్ద గుత్తాధిపత్యం కలిగినటువంటి వాళ్ళు, కార్పొరేట్ సంస్థల అధిపతులు లేదా ఫార్మా కంపెనీల వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతరంగా దిగినారు. అందుకనే ఈ ఎన్నికలను కలుషితం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఎన్నికల తీరు పట్ల కూడా పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో దామాష పత్ర ఎన్నికలు జరగాల. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా సరిచేసి దీనికి సంబంధించి భవిష్యత్తుకు భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా మళ్ళీ డిక్టేటర్షిప్ వస్తే, నియంతృత్వం వస్తే, మళ్ళీ ప్రజాస్వామ్యం కూలిపోతే పెద్ద ప్రమాదం, మళ్ళీ ప్రజలకు ఇబ్బంది వస్తుంది. అందుకనే ఈ దేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సీరియస్గా యువత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ వైపున ప్రయత్నం సాగిస్తాం. ఏదైనా అవినీతి అంతం తర్వాత ఈ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు చేసే విధానాలు పోవాలని సిపిఐ కోరుతున్నది. మా వైపున భవిష్యత్తులో కూడా అలాంటి కార్యాచరణకి అందరు కలుపుకొని పెద్ద ఎత్తున రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అయితే తెలంగాణ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి కేసీఆర్ నేను ఉద్ధారకం చేస్తానని చెప్తా ఉన్నాను. ఇప్పటివరకు 14 సీట్లు ఉన్నాయి ఆయన చేతిలో. ఏం చేసినారు? అలా తెలంగాణకు సంబంధించినటువంటి పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క డిమాండ్ కూడా సాధించలేకపోయినాడు. అది రాజపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారు ఉక్కు ఫర్మ్ కావచ్చు, లేకుంటే వెనుకబడి జిల్లా అభివృద్ధి నిధులు కావచ్చు, లేకుంటే నిమ్స్ ఆసుపత్రి కావచ్చు, లేకుంటే యూనివర్సిటీలు కావచ్చు, ఎస్టీకి సంబంధించి ఏమీ చేయలేదు. అందుకని ఇప్పుడేదో ప్రలోభాలు చేసే పని చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా తప్పనిసరిగా న్యాయం వైపు నడవాలని చెప్పేసి, ఏదైనా ప్రజాస్వామ్యం కాపాడబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందుకని సిపిఐ లౌకిక ప్రజాతంత్ర పార్టీలను బలపరుస్తుంది. మేము 4 చోట్ల పోటీ చేస్తాం. సిపిఐ సిపిఎం కలిసి మిగతా చోట్ల మిగతా పార్టీని బలపరుస్తుంది అని తెలియపరుస్తుంది.